ఉంచిన స్తోత్ర ధ్వనుల చేత విజయ గీతిక హోసన్న 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 హో హో యేసన్న మాయన్న హోసన్న 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 హో హో యేసన్న మాయన్న హోసన్న దావీదు సుతునికి జయము జయం స్తుతులు చెల్లించెదం దావీదు సుతునికి జయము జయం స్తుతులు చెల్లించెదం రాజుల రాజు సాత్వికుడై నీతి సామ్రాజ్యపు సాపకుడై రాజుల రాజు సాత్వికుడై నీతి సామ్రాజ్యపు స్థాపకుడై ఏ తెచ్చి ఉండెను నీ యొద్దకు ప్రవచనము నెరవేర్చుటకు ఏ తెచ్చుచుండెను నీ యొద్దకు ప్రవచనము నెరవేర్చుటకు ప్రవచనములు నెరవేర్చుటకు హోసన్న 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 హో హో యేసన్న మాయన్న హోసన్న 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 దేవునికి స్తోత్రం. బొలోయస్ మహారాజుకు దేవునికి స్తోత్రం. బొలోయస్ మహారాజుకు, దావీదు మహారాజుకు హల్లెలూయా. ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనింతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయ్యా ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనింతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో క్షమించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృప గల దేవా, నీ కృపకు సాటిది ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృప గల దేవా, నీ కృపకు సాటిది. ఏ పాటి దాననయ్యా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు, అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితిగా,
కృపకు సాటిది ఈ పాటి దానయ్యా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్యా నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిక బ్రతికెదనే సయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిక బ్రతికెదనే సయ్యా నేనొందిన ఈ కృపను బ్రతుకుంటును ప్రకటంతా నేను దేవునికి స్తోత్ర హల్లెలూయా బలోయేసుమరాజుకు రెండు చేతుల పైకెత్తి బలోయేసుమరాజుకు రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు త్వరలోనైన మెస్సయ్యకు దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక. దేవునికి స్తోత్ర. మోకరించండి ప్రతివారు, మోకరించి మటలాదివారము కొరకైన ప్రార్థనను మనం జరిగించుకుందాము. జయము కీర్తనలు జయ శబ్దముతో రయ్యముగా పాడండి, జయము జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్రయంత, జయమే మరణమున గోడా, జయమే నీచమును సాతిలా, యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, కేరిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను, యేసు పేరిని చీకుల పైన వేసి కొన్న జయమా, జయమని వ్రాసి కొన్న జయమా, సాతిలా జయము రాక పూర్వం జయమా.
జయమో స్తుతించు జనులకు జయమో స్మరించు జనులకు జయమో ప్రకటించు జనులకు జయమో జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా జయ పదమే కల్లా సాతిరా. త్రీక దేవుని స్తుతిని చెప్పుకుందా. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకే కలుగునుగాక. ఆమే. అలాగనే ఉండి ప్రతివారు కూడా నాతో ఏకీభవించండి. రారాజు అయిన ప్రభువా, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారము గాద్దబాసినుడవై జయోత్సవముతో యెరూషలేము నందు ప్రవేశించిన నీకు స్తుతులు. ఈ యెరూషలేము ప్రవేశమును నీ రెండవ రాకడలో పరలోక నూతన యెరూషలేమునందు ప్రవేశించుటకు సూచనగా జరిగించిన నీకు స్తోత్రములు. నీవు భూలోక యెరూషలేమునకు వెళ్ళునప్పుడు గాద్దబొమ్మపై కూర్చుండుటను, రేపు నీవు రెండవ రాకడలో పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళుటకు వచ్చినప్పుడు నీవు కూర్చుండు మేఘమునకు సూచనగా చూపించిన నీకు స్తుతులు. నీవు యెరూషలేమునకు జయోత్సవముతో వెళ్ళినప్పుడు నీ ముందు ఒక గుంపు నీ వెనక ఒక గుంపు ఉన్నట్లు నీవు రెండవ రాకడలో మేఘము మీద వచ్చినప్పుడు నిన్ను కలుసుకొను మృతుల గుంపును సజీవుల గుంపును సూచించినట్లు చేసిన నీకు నాకు తోచినన్ని స్తుతులు. నీవు కూర్చున్న గాద్దబొమ్మపై శిష్యులు పరిచిన వస్త్రమును నీవు రాకడలో వాహనముగా ఏర్పరచుకున్న షకీనా మేఘముపై పెండ్లి కుమార్తె వేయు స్తుతి వస్త్రమునకు ముంగుత్తుగా ఏర్పరిచిన నీ ప్రేమ కార్యము నిమిత్తమై నా జ్ఞానమునకు తోచినన్ని వందనములు ప్రభువా. నీకు జయము రాకముందే జయము పాడినప్పుడు నీవు అంగీకరించడం వలన విశ్వాసులకు ముందు అపజయము కనబడినను చివరికి జయమే అనియు అపజయము ఉన్నను స్తుతించ వలననియు. జయమును కలవరింపు నీ బిడ్డలు ఎల్లప్పుడూ కలిగి ఉండవలననియు. నిన్ను బట్టి మాకు అన్ని విషయములో జయమేననియు మాకు నేర్పిన నీకు నా శక్తికి మించిన ప్రణుతులు. ఈ మా స్తుతులను మేఘారుడై రానయున్న ప్రభువు ద్వారా అంగీకరించుము. ఆమే. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. ఇగ పరములాయందు ఇగ పరములాయందు సా
శాశ్వత కాలమో జయమో సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయమో సర్వలోక ప్రభు గనుక సర్వలోక ప్రభు గనుక నీచయమైన జయమో సర్వలోక ప్రభునకు సంపూర్ణ జయమో. కూర్చునండి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మటలాదివారపు దినమున ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూడియున్న మనల్లరకును శుభములు కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి దినము 2024 మట్టలాదివార కార్యక్రమము ప్రకటించినటువంటి రీతిగా ఉదయకాలమున మరి సండే స్కూల్ బిడ్డలైన వారు, అలాగనే యవనస్తులైన వారు, సంఘ సభ్యులైన వారు, సంఘ పెద్దలైన వారు, సన్నిధి స్త్రీలైన వారు, ప్రార్థనా పరులైన వారు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి మరి తీసుకురాబడినటువంటి మట్టలను పూలతో అలంకరించి జగ్గంపేట పట్టణ ఆయా పురవీధుల గుండా సంచారం చేసి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక అని మరి కేకలు వేయచు. ఆ దినమున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎట్టి రీతిగా అయితే యెరూషలేమునకు ఆహ్వానించి ఉన్నారు, ఈ దినమున మన బైబిల్ మిషన్ జగ్గంపేట సంఘము తరపున అట్టి రీతిగా కొనియాడబడుటకు ప్రభు కృప చూపించి ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గడిచిన దినాల్లో మనం చూస్తే నేను, అమ్మగారు అందరూ కూడా, పెద్దలు మొదలుకొని చిన్నపిల్లల వరకు కూడా ఆయా వీధుల గుండా నడిచి మనం కొనసాగించేవారం. మరి విస్తారమైన ఎండ ఉండుటను బట్టి, అలాగే మేము మీతో రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండుటను బట్టి మరి వ్యానులు సిద్ధం చేయడం జరిగినది. దేవునికి స్తోత్ర. ఒక ప్రత్యేక పాటకు సిద్ధంగా ఉన్నాడు, పాటకు సిద్ధంగా ఉన్నాడు. మరి అడిగినప్పుడు కిషోర్ గారు అలాగే రక్షణ కుమార్ గారు వ్యాన్ ఇచ్చుటకు ప్రభు కృప చూపించి ఉన్నారు. దేవుడు ఆ బిడ్డలను దీవించును గాక. ఆమేన్. అది కూడా చెప్పరు మీరు. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టమంటే కొట్టరు, ఆమెన్ అనమంటే ఆమెన్ అనరు, హల్లెలూయ అంటే మీరు పైకి ఏమన్నా కానీ లోపల మాత్రం వెళ్ళెళ్ళవయ్యా అనుకుంటారేమో. ఎందుకమ్మా దేవుని సన్నిధిలో మీరు ప్రభుని స్తుతించకుండా, ప్రభుని ఆరాధించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా? బాబు చప్పట్లు కొట్టి కిషోరి గారిని, రక్షణ కుమారి గారిని అభినందిద్దాం. అలాగనే మరి ప్రతి ఏటా ఆయా వీధులు గుండా మన సంఘ సభ్యులైనటువంటి వారి యొక్క గృహాల యొద్ద మరి ఎంతో చక్కగా వారి యొక్క ప్రేమను మరి వెలుచున్నటువంటి వారి ఎడలా చూపిస్తూ వారికి డ్రింకులు అలాగే ఫ్రూటీ ప్యాకెట్స్, బిస్కెట్స్, రసనాలు, చాక్లెట్స్,
ఇలాగన ఇచ్చుటకు ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కొంతమంది మందిరమును యొద్దకే తీసుకుని వచ్చారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి చేద్దామా వద్దా అనేటటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే మన సంఘములు ఉన్నటువంటి ప్రతి వారు కూడా వేదనతో ఉన్నారు గనక, మరి అందు రీతిని బట్టి చేద్దామా వద్దా అని నిన్నటి దిన స్వస్థత కూటంలోనే ప్రకటించడం జరిగింది. రాత్రి సిలువ ధ్యానంలో ప్రకటించడం జరిగింది. మరి అట్టి రీతిగా అనేకులు మరి ముందుకు వచ్చి సహకారులుగా ఉన్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయమున మందిరమునకు తీసుకురాబడినటువంటి వారు, వారి పేర్లు చదువుతుండగా మరి వారికి అభినందనలు తెలియచెప్పండి. పక్కుత్తి కృపావతి గారు, జీవజలం గారు, మురళి గారు, కిషోర్ గారు, నిరీక్షణ కుమారి గారు, వీరు ఐదుగురు కూడా మందిరానికి వారు తీసుకుని వచ్చారు. అయితే వెళుతున్నటువంటి మార్గములో ప్రకటించినటువంటి రీతిగా మరి నేను తెలియచేశాను. ఇక్కడి నుంచి తెలుగారి చర్చి వీధిలోంచి క్రీస్టియన్ ప్యాట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అలాగని వచ్చి లూథరన్ చర్చి వీధిగా మీరు కోనేటి వీధికి వెళ్ళి తిన్నగా మందిరం యొద్దకు రండి అని తెలియచేశాను. దేవుని చిత్తం అయితే ప్రభు యొక్క రాకడ ఆలస్యం అయితే వచ్చే సంవత్సరం వ్యాన్లు ఉన్నాయి కనుక మరికొన్ని ప్రాంతాలు సంచరించడానికి మనం ప్రయత్నిద్దాం. మరి వెళుతున్నటువంటి మార్గములో నూకరాజు గారు, ఏఎస్ఏ గారు, పుష్ప గారు, అలాగే క్రీస్దాస్ గారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు ఉంటారు. మీరు మనుషులు ఇక్కడే ఉంటారు, తలంపులు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతారు అంతే. మరి జగ్గంపేటలో ఉంటారు, అమెరికా వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు తెలియదు నాకు. పుష్ప గారు, క్రీస్దాస్ గారు, సాల్మన్ రాజు గారు, మన్యాల సీని గారు, దారా సీని గారి కిరాణా కొట్టు, అలాగే మన వీధిలో ఉన్నటువంటి భవానీ గారు, దేవునికి మహిమ కలుగును గాక. అంతేనమ్మా, వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి చేపల చెరువు వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. తర్వాత కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని అందుకుందాం. ఆ తదుపరి ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనల అనంతరం కార్యక్రమాన్ని మనం ముగించుకొని వచ్చునని ప్రభుపేట తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరన్నా గుర్తు చేస్తారేమో, మాయి చెప్పారు పర్లేదు మాకు సంతోషం అనుకుంటున్నారు. అమ్మగారు సండే స్కూల్ పిల్లలకు ఉప్మా ప్రతి ఏటా జరిగిస్తూ ఉంటారు. మరి అందును బట్టి అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమున్న జరుగుతున్న మట్టలాదివార కార్యక్రమం నిమిత్తమై ప్రయాణమై ఆయా వీధుల గుండా సంచరించి నీ సువార్తను ప్రకటించుటకును, పాటల ద్వారా నిన్ను స్తుతించుటకును, కేకల ద్వారా నీకు జయోత్సవమును జరిగించుటకును నీవిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, వెళ్ళి తిరిగి వచ్చుచున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి రీతిగా ప్రభువా అనేకులు మా ప్రభువా త్రాగుటకు నా తండ్రి డ్రింక్స్ రూపంలోను, తినుచుండుటకు బన్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఫ్రూట్ ప్యాకెట్లతోనూ నా తండ్రి, అలాగనే తిరిగి వచ్చిన తర్వాత ఉప్మాతోనూ నా తండ్రి వారికి పలహారములు సిద్ధపరచుటకు మీరు కృప చూపించారు. అందును బట్టి స్తోత్రములు. లాలీపాప్స్, జంతికలు కూడా ఇచ్చారు. అందును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నా. నాతనిచ్చిన బిడ్డలందరినీ ప్రకటించి ఉండగా ఆ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటవని నీ వాక్యమును బట్టి మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రములు. ఇట్టి రీతిగా ప్రభువా నీ సిలువ ధ్యానములను జరిగించుకుంటూ సిలువను, సిలువలో ఉన్న విలువను గ్రహించుకొని కొనసాగుతున్నటువంటి ఈ తరుణములో
మాకును మా సంఘమునకును బిడ్డలకు రావలసిన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించి నడిపించుచున్న తండ్రి నీకు స్తోత్రములు. వ్యాన కూడా నీ బిడ్డలు ఇచ్చుటకు ప్రభువా నా తండ్రి కిషోర్ గారు, రక్షణ కుమార్ గారు ముందుకు వచ్చి సహకరించినందుకు అందును బట్టి స్తోత్రములు. వారికి రావలసిన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించి మీరు నడిపించి మహిమను పొందండి. ఈ సమయంలో వాక్య సందేశము అందించుచుండగా వాక్యమయున్న నీ నామమున ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన అందుకొని తండ్రి మా అందరకును హృదయాలను అందుకు అత్తుకొని నా తండ్రి కొనసాగింపబడే మంచి బోధను మాకు వినిపించి మమ్మలను బలపరిచి నడిపించి మహిమను పొందుమని యేసు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నా పాడండి అమ్మ పాట. రానున్న మెస్సయ్యకు హోసన్న హల్లెలూయా, బ్రతుకంత హల్లెలూయా, ఆరాధింతును నీను పాడి జయము జయము హోసన్న స్తోత్ర గీతములు పాడి ఆరాధింతును నిన్ను ఆరాధింతును ఆరాధింతును నిన్ను ఆరాధింతును హోసన్న హల్లెలూయా బ్రతుకంత హల్లెలూయా.
ప్రకటనలు తెలియచేయుచున్నాను. మరి దినము మాట్లాడి వారి కార్యక్రమాన్ని దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈరోజు నుండి పరిశుద్ధ వారముగా మనము ఎంచుకొని భస్మ బుధవారం మొదలుకొని ప్రతిరోజు రాత్రి 6:30 నుండి 8:30 వరకు సిలువ శ్రమల ధ్యాన కూటములను మనం జరిగించుకుంటూ కొనసాగుతున్నాము. ఈరోజు రాత్రికి 2వ ఆరాధన జరుగుతుంది. రేపు రాత్రికి అలాగే ఎల్లుండి రాత్రి, అవతల ఎల్లుండి రాత్రి, అలాగే గురువారం రాత్రి, శుక్రవారం పగలు, శనివారం రాత్రి, ఆదివారం పగలు ఇలాగున్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మరి వార కార్యక్రమాలు తెలియచేశాను. ఇంతవరకు కనుక మీరు సిలువ ధ్యానాల్లో ఏకీభవించని వారైతే, ఏకీభవించిన వారును ఏకీభవించని వారును కూడా రేపటి నుండి జరిగే సిలువ ధ్యానాల్లో తప్పనిసరిగా ఏకీభవించాలి. అలాగనే మరి 27వ తారీఖు ఉదయం 10:00 సాగర్ నువ్వే సాగర్ వీరి తండ్రి గారు మరి దుఃఖ యేసుదాస్ గారు గడిచిన దినాల్లో అనగా మంగళవారం, అంతే కదా నాన్న, మంగళవారం తారీఖు 19వ తారీఖున ప్రభునందు నిద్రించారు. మేరీమణి గారు సన్నిధి స్త్రీగా ఉన్న మేరీమణి గారి యొక్క భర్త గారు, అలాగే సంఘపెద్దగా ఉన్నటువంటి అమూల్యమణి గారి తోబుట్టు. కనుక ఆ విషయాన్ని గమనించండి. చాలామంది భూస్థాపన కార్యక్రమానికి వచ్చారు, అలాగే తర్వాత కూడా వెళ్ళి పలకరించి ఉన్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రేపు 27వ తారీఖు ఉదయం, బుధవారం ఉదయం 10:00 కోనేటి వీధిలో వారి యొక్క గృహము దగ్గర ఆదరణ కూడిక జరగనున్నది. కనుక కుటుంబ ఆదరణ కొరకు సంఘమంతటిని కూడా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి దినమున రండి అని చెప్పగా కుమారుడు సాగర్, అలాగే కుమార్తె చంద్ర ఆనంద జ్యోతి, అలాగే కుమార్తె షైని యేసుదాసు, అలాగే అన్నగారి యొక్క కుమార్తె సునీత గారు, వీరందరూ మరి మన దరికి వచ్చారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. తండ్రి గారి యొక్క ఆదరణ కూడికకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మరి ఆ కుటుంబ ఆదరణ కొరకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. బుధవారం ఉదయం 10:00 జరిగేటటువంటి ఆదరణ కూడికలు తప్పనిసరిగా ఏకీభవించాలని ప్రభు పేరట వారి కుటుంబ తరపున సంఘ యాజకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే బిడ్డలు కూడా వచ్చారు, ఎంతో బాధ దిగమింగుకొని ఈ దినమున వచ్చి ఉన్నారు. కనుక వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించి తప్పనిసరిగా 27 ఎప్పుడండి అమ్మా, బుధవారం ఉదయం 10:00 ఆదరణ కోడికలు ఏకీభవించండి. కూర్చున్నాను. అలాగనే 28వ తారీఖు గురువారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువు మరణం పొందుటకు ముందు రోజు శిష్యులైనటువంటి వారి యొక్క పాదములను కడిగి పుచ్చుకొని తినుము ఇది నా శరీరము, పుచ్చుకొని త్రాగుము ఇది నా రక్తము అని ప్రభు అందించారు. మరి ఆ కార్యక్రమానికి చాలామంది ఎందు నిమిత్తము వెనకంజు వేయిస్తున్నారో నాకు తెలియదు. అయ్యగారేంటి మా పాదాలు కడగడం ఏమిటి అని అనుకుంటున్నారు, లేకపోతే ఎవరూ చేయనటువంటి పనిని బైబిల్ మిషన్ వారు చేస్తున్నారే అని మీరు అనుకుంటున్నారేమో. మీరు చదవండి, యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో ఉన్నది, నేను ఇలాగూ చేసిన రీతిగా మీరును ఇలాగూ చెయ్యుడి అని తన శిష్యులైనటువంటి వారితో ప్రభువు చెప్పారు. ఆ దినాల్లో శిష్యులు ఉన్నారు కనుక శిష్యులు చెప్పారు. శిష్యుల తర్వాత ఎవరున్నారు అమ్మా, ఎవరున్నారు, యాజకులు ఉన్నారు.
ఆ దినాల్లో శిష్యులైన వారు ఉన్నారు గనక శిష్యులకు చెప్పారు ప్రభు, రాని వారికి తెలియచేస్తున్నాను, తప్పనిసరిగా పాదశుద్ధికి రండి, ప్రభుభోజన సంస్కారపు ఇందులో ఏకీభవించండి. ప్రభువే తగ్గించుకొని శిష్యుల పాదములు కడుట్టుకు మొదలుపెట్టును అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. తప్పనిసరిగా ఆ దినమున గురువారం సాయంత్రం 6:30 నుంచి జరిగే పాదశుద్ధి ప్రభుభోజన సంస్కారపు విందులో తప్పక ఏకీభవించాలని తెలియచేస్తున్నాను. ఉదయకాలం నుంచి నేను, చిన్నయ్య గారు వస్తే, అమ్మగారు, చిన్నమ్మగారు కూడా సీతారాంపురం, కొత్తూరు, కాండ్రకోట, ఎల్లమిల్లి నగరం, ఇలాగున అన్ని గ్రామాలు తిరిగి పాదశుద్ధి చేసి సంస్కారం ఇచ్చి మరలా ఇక్కడికి వచ్చి సిద్ధపడి మరి కార్యక్రమాన్ని జరిగిస్తాం. కనుక త్వరగా వచ్చినట్లయితే కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది, త్వరగా మీరు ఇంటికి వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే 29వ తారీఖు శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, ప్రభు సిలువలో మరణించినటువంటి రోజు, ప్రభు సిలువపై 7 మాటలు పలికినటువంటి రోజు. డైరీ ఉన్నాను కనుక ఆ విషయాన్ని గమనించండి. మరి అందు నిమిత్తమై మొన్నటి దినమున నేను ప్రయాణమై ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నాను గనక అమ్మగారు తెలియచేయగా మరిచినటువంటి పేర్లను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారిని నేను అభినందిస్తున్నాను. వారు సిద్ధపడండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రతి ఈ యొక్క పరిశుద్ధ వారములో 40 దినాలు మీరు వస్తూ ఉన్నారు, ఈ దిన ఈ పరిశుద్ధ వారంలో కూడా వచ్చి ఏకీభవించాలని తెలియచేస్తున్నాను. 7 మాటలు పలుగుటకు మరి అమ్మగారు, పుష్పమ్మని అమ్మగారు మొదటి మాటను తెలియచేస్తారు, 2వ మాటను లలిత టీచర్ గారు తెలియచేస్తారు, 3వ మాటను నిర్మల్ గారు తెలియచేస్తారు, 4వ మాటను కస్తూరి గారు, వద్దిపర్రు గ్రామం బైబిల్ మిషన్ సంఘ విశ్వాసి, ఇక్కడ ఉద్యోగం చేస్తూ వచ్చి మన మందిరానికి వస్తూ ఉన్నారు. అలాగే 5వ మాట క్రీస్దాస్ గారు, 6వ మాట సాగర్ గారు, 7వ మాట జాన్ క్రిస్టోఫర్ గారు. అసలైతే యాక్చువల్గా 4వ మాట వారు రాసి ఉన్నారు, కానీ కస్తూరి గారు రావడం బట్టి 7వ మాటను చిన్నబాబుకి ఇవ్వడం జరిగినది. 7వ మాట జాన్ క్రిస్టోఫర్ గారు అందిస్తారని తెలియచేస్తున్న తరువాత మిగతా కార్యక్రమం ధ్యాన సమయం అంతా నీ నుండి జరిగిస్తారని తెలియచేస్తున్నాను. దేనికి స్తోత్ర. కనుక 9 గంటలకల్లా మీరు రావాలి, మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆ దినమున మధ్యలో టీలు ఇవ్వబడతాయి, అలాగే రసన ఇవ్వబడుతుంది. ఇంతకుముందు ఎప్పుడు మనం ఇది జరిగించలేదు, కానీ ఎండలు ఎక్కువగా ఉండడాన్ని బట్టి మరి సొమ్మసిల్లి పోకుండా ప్రార్థనలో బలముగా ఉండులాగున అవకాశం ఇస్తున్నాం. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మీరు పలహారం పంచుతానంటే నాకు ముందుగా తెలియచెప్పినట్లయితే మరి వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. టీలు ఇచ్చేవారు కానీ, అలాగే ఫ్రూటీ ప్యాకెట్లు కానీ, రసనాలు కానీ ఇచ్చేవారు కానీ, లేకపోతే పలహారం సిద్ధపరిచేవారు కానీ ఉన్నట్లయితే తెలియచెప్పాలని తెలియచేస్తున్నాను. అలాగే మరి మేము వెళ్ళని ప్రాంతాలు నగరం, కాండ్రకోట, మరి ఎల్లమిల్లి, ఆ 3 గ్రామాలు వెళ్ళం కనుక వారే ఇక్కడికి వస్తారు. వచ్చిన వారు మరి ప్రయాణం కొరకు అమ్మగారు వారి కొరకు టిఫిన్ ఏర్పాటు చేస్తారని తెలియచేస్తున్నా. అలాగే 30వ తారీఖు శనివారం స్వస్థతశాల ఉదయకాలం ఎలా యథావిధిగా జరుగుతుంది, ఆ రాత్రికి ప్రభు సమాధిలో ఉంచబడిన రోజు గనక యథాప్రకారంగా సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ప్రభు సమాధిలో ఉంచబడిన ఆ రోజును జరిగించుకుంటాం. అలాగే 31వ తారీఖు అనగా వచ్చే ఆదివారం ఉదయం 9:30 పునరుద్ధాన పండుగ ప్రారంభింపబడుతుంది. మరి ఆ దినమున అందరూ వచ్చి పునరుద్ధాన పండుగలో ఏకీభవించండి. వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందును ఏర్పాటు చేయిస్తున్నాం గనక ఆ విషయాన్ని గమనించి ఈ వార కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరముగాను జరుగులాగున మీరు ప్రార్థించి సహకరించి ఏకీభవించి దైవాశీర్వాదాన్ని పొందుకొనాలని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. దైవాశీస్సులు
మనల్లరకును కలుగునుగాక. ఆమేన్. దేనికి స్తోత్ర, వాక్యం అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను బాబు, మరి తిరిగి తిరిగి వచ్చి మళ్ళా సిద్ధపడి వచ్చిన్నారు గనక వాక్య సందేశం నిమిత్తమై ఈ ప్రకటనలు ముందుగా చేయడం జరిగినది. ఇవి మీ అంతరంగ హృదయంలో ముద్రించుకొని ప్రార్థించండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏకీభవించి దైవాశీర్వాదాన్ని పొందుకొనండి. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము. పదో వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, సర్వాధికారి సర్వోన్నతుడా, అద్వితీయుడా, మహత్యము కలిగిన తండ్రి, మహిమోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు. ఈ సమయమున నీ పాదముల యొద్ద చేరు గొప్ప కృపను ధన్యతను మాకిచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమున మట్లాదివారము యెరూషలేములోనికి నీవు ప్రవేశించినప్పుడు ప్రజలు నిన్ను ఆహ్వానించిన రీతిని మేము తలంచుకొనొచ్చు ఉన్నాము. వారి ఆనందమునకు అవధులు లేవు. వారైతే ఎంతో సంతోషముతో ఉల్లాసముతో ఉన్నారు. మేమును అట్టి సంతోషము కలిగి ఈ దినము మట్లాది వారమును జరిగించుకొనొచ్చు ఉండగా, ఎందువలన ఈ కార్యము ఈ దినమున జరిగించుచున్నామో నీ వాక్యములో నుండి ధ్యానించే కృపదై చేయుమని వాక్యమై లోకమునకు వచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకెల్లరకు తోడయుండును గాక. అందరికీ హృదయపూర్వకమైన మరణాత. అందరూ క్షేమంగా ఉన్నారా? ఎండ వేడి ఎక్కువగా ఉంది. పిల్లలైతే చాలా ఉత్సాహంగా జగ్గంపేటలో చాలా వరకు తిరిగాము. మొత్తం అంతా తిరగలేకపోయినా పెద్దలు, పిల్లలు, అలాగే కూడా వచ్చిన వారందరూ ఎంతో సంతోషంతో కేకలు వేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం ఈ దినము ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు యెరూషలేములోనికి వెళ్ళుచున్నారు. యెరూషలేము పట్టణ వాసులందరూ యెరూషలేము బయటకు వచ్చి ప్రభువును ఆహ్వానించుచు ఉన్నారు. ఎలాగూ ప్రభువును ఆహ్వానిస్తున్నారు అనంటే, యేసు ప్రభువారు ఒక గాడిద మీద ఎక్కి వస్తున్నారు. ప్రజలైన వారు ప్రభు యొక్క రాకను చూచి అబ్బురపడి ఆనందపడి సంతోషముతో ప్రభువుని ఎదుర్కొంటూ పట్టణం బయటకు వెళ్ళి వారు దారి పొడుగున ఏం పరిచారట? బట్టలు పరిచి చేతులలో ఖజూరపు మట్టలు చేత పట్టుకుని వారు ప్రభువుని ఏమి చేయుచున్నారు అంటే ఆహ్వానించుచున్నారు. ఏమనంటున్నారు? దావీదు కుమారునికి జయం. ఇంకా ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని పలుకుచు కేకలు వేయుచు ఉన్నారట. దేవునికి స్తోత్రం. వాక్యములో మనం గమనిస్తే
యేసు ప్రభు వారి యొక్క రాక వారందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందువలన వారు సంతోషపడుచున్నారు అని అంటే, తమ రాజు తమ ప్రాంతమునకు వచ్చుచున్నాడు. యూదుల రాజు అనే ప్రభువును వారు కోరుకొనుచున్నారు. కనుక యేసు ప్రభు యొక్క రాక వారికి చాలా ఎలా ఉంది అంటే సంతోషంగా ఉంది. ప్రస్తుతము సంఘము ఎలాగైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క రాక కొరకు సంఘము ఎదురు చూస్తూ ఉందో, అలాగునే ఆనాటి కాలములో ఉన్న ప్రజలు ఎవరి రాక కొరకు చూచారట? ప్రభు యొక్క రాక కొరకు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు యెరూషలేము వచ్చుట వారందరూ కనులారా చూస్తూ ఉంటే ఒక గార్ధమము పైన ఆయన వస్తున్నాడట, ఒక గాడిద పైన. ఈ గాడిద ఎవరిది అంటే తనది కాదు, కానీ మరొక యజమానుని అడిగి ఆ గాడిదను ఆయన తెప్పించుకున్నారు. ఆ గాడి మీద ఆయన ఎక్కినప్పుడు ప్రజలు జేజేలు పలుకుచున్నారట. వాక్యములో మీరు గమనిస్తే ప్రభువుని మధ్యలో పెట్టుకుని ముందు ఒక గుంపు వెనుక ఒక గుంపు ప్రభువుని ఏం చేస్తున్నారట? వెంబడిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ మాటను మనం ఒక్కసారి చదువుదాన్ని చూడండి. 8వ వచనాన్ని చదివితే, అదే అధ్యాయము 7వ వచనము నుండి, జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలను దారి పొడుగున పరిచిరి. జనసమూహములో అనేకులు ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును. ఇక్కడ ఒక సంగతి గమనించండి, ఇక్కడ రెండు గుంపులు ఉన్నవట. ఎన్ని గుంపులు చెప్పండి? రెండు గుంపులు. ఎవరు ఆ రెండు? ఒకటి ప్రభువుకు ముందు వెళ్ళిన వారు, తర్వాత గుంపు ఎవరు అంటే ప్రభు తర్వాత వచ్చే గుంపు. దేవునికి స్తోత్రం. దీనిలో మనము రెండు వివరణ చేసుకోవచ్చు. ఒకటి, ముందు వెళ్ళే గుంపు అంటే పాత నిబంధన గుంపు అని. ఆ గుంపు ఎవరు? ఆదాము మొదలుకొని కడవరి యేసు ప్రభు ముందు వరకు వచ్చిన ప్రవక్తల వరకు ఒక గుంపు. రెండవ గుంపు ఎవరు? యేసు ప్రభు వచ్చి వెళ్ళుచుండగా వెనక వచ్చే గుంపు ఎవరు అంటే ప్రభు వెంబడి వచ్చిన మనం అందరము అని అర్థం. దేవునికి స్తోత్రం. అటు ముందు వచ్చిన గుంపు ఏమంటున్నారట? జయం అని పలుకుతున్నారు. వెనుక వచ్చే గుంపు కూడా ఏమంటున్నారు? జయము అని పలుకుచున్నారు. అందరి నోట ఏముంది అంటే జయకీర్తనే ఉంది. అందరి నోట ఏముంది చెప్పండి? జయకీర్తన. దేవదాసయ్య గారు అందుకే ఆ జయకీర్తన రాశారు. జయము కీర్తనలు జయశబ్దముతో రయముగా పాడండి. ఎలా పాడాలట? నీరసంగా పాడండి అని లేదు అక్కడ. నీరసంగా అంటే ఏంటి? జయము కీర్తనలు జయశబ్దముతో అలా పాడమని లేదు. రయముగా అంటే ఎలాగో? జయము కీర్తనలు జయశబ్దముతో రయముగా పాడండి. ఎంత స్వరం ఉంది! పాడే పాటలో కూడా ఏముండాలట? ఉత్సాహం ఉండాలి. పాడేవారికి ఏం రావాలి? ఉజ్జీవం, ఉత్సాహం రావాలి. ఇప్పుడు వీరు వెళ్ళుచు ఏమి చేయుచున్నారట? జయకీర్తనలు పాడుచు. ఇటు ముందు వచ్చే గుంపు జయము పలుకుతూ ఉంది, వెనుక వచ్చే గుంపు కూడా ఏం చేస్తుంది చెప్పండి? జయము జయమని పలుకుచున్నారట. దేవునికి స్తోత్రం. పాత నిబంధన వారు, పాత నిబంధన ప్రవక్త వారు, వారు ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ప్రభువుని గూర్చి చాలా ప్రవచనాలు చెప్పారు. పాత నిబంధనల్లో ఎన్ని ప్రవచనాలు అయితే ఉన్నాయో అన్ని ప్రవచనములు ఎవరి కొరకు ఎదురు చూచుచున్నవి చెప్పాలి? రానయ్యున్న రక్షకుడు కొరకు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో బోల్డని ప్రవచనాలు ఉన్నాయండి, అవన్నీ చెప్పుకుంటే సమయం సరిపోదు. కానీ ప్రభు యొక్క పుట్టుకను గూర్చి, ప్రభు యొక్క జీవితమును గూర్చి, ఆయన చేయు రక్షణ కార్యమును గూర్చి, మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి, ఆరోహణము గూర్చి, అవరోహణము గూర్చి, ప్రభు రాకమునిపై ఏం చెప్పారు, అవన్నీ ఉన్నాయి. ముందు వెళ్ళే గుంపు అవన్నీ చెప్పిందట. యేసు ప్రభు జీవితం గూర్చి, ఆయన రాకను గూర్చి, రక్షణ గూర్చి చెబుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం. తరువాత వచ్చే గుంపు ఏం చెప్తుంది? ముందు వెళ్ళిపోయిన ప్రభు ఉన్నాడే,
ముందు వచ్చుచున్న ప్రభువును గూర్చి జయకీర్తన వెనక గుంపు పాడుతుందట. అందుకే దేవదాసయ్య గారు రాస్తారు, యేసు ప్రభు పొందిన జయమే ఎల్లవారికి యొగను. ముందు వచ్చేవారేమో జయము అని పలుకుచు రయముగా పాడుతూ ఉన్నారు, వెనక వెళ్ళేవారేమో యేసు ప్రభు పొందిన జయమే ఎల్లవారికి యగునని వారు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం. వీరు పలికే జయకీర్తన ఎవరి కొరకు? ముందు ఉన్నవారేమో వెనక వచ్చే ప్రభు కోసం. వెనక ఉన్నవారు అంటే ఇప్పుడున్న మనమేమో ముందు వెళ్ళిన ప్రభు కోసం ఏం చేస్తున్నామట? జయకీర్తన పాడుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ ప్రభు యొక్క రాక ఏదైతే ఉందో, గార్ధవం మీద ఎక్కి ప్రభు యెరూషలేమునకు వెళ్ళుట ఏదైతే ఉన్నదో, ఆనాడు ప్రజలు ఎలాగైతే ఎదురు చూచారో ప్రభు కొరకు, ఈనాడు సంఘము కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నదో తెలుసా? ప్రభు యొక్క రాకకై ఎదురు చూస్తూ ఉంది. చూస్తున్నారా లేదా? ఏమండి, మీరు అందరు నీరసంగా ఉన్నారండి. ఎండలో బాగా తిరిగి నీరసపడ్డారు కదా, అవునా? అంటే వేడిగాలు రావడం వల్ల నీరసపడ్డారేమో కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇప్పుడున్న సంఘము దేని కొరకు ఎదురు చూచుచున్నది? అందుకే మనం అంటాం, త్వరగా రాను నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి పాడతాం. అంటే నేను స్పీడ్గా పాడేస్తాను అనుకోండి, రాగం అది కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. రాగం అది కాకపోయినా త్వరగా పాడుతున్నానంటే. ఇప్పుడున్న సంఘం ఏమంటుంది? ఆనాడు యెరూషలేములో ఉన్న ప్రజలు ఎలాగైతే తమ రాజు కోసం ఎదురు చూస్తూ ఆయన వస్తున్నాడని సంతోషముతో వెళ్ళారో, ఈనాడు ఉన్న సంఘం ఎవరి కోసం ఎదురు చూస్తుందట? రానై ఉన్నటువంటి మహారాజైన క్రీస్తు కోసం మనం అందరం ఏం చేస్తున్నాము? ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అతి త్వరలో రానయ్యన్న క్రీస్తు ఎప్పుడు వచ్చును అని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని పలికిన మాట ఎప్పుడు నెరవేరునా అని సంఘం ఏం చేస్తుంది చెప్పండి? ఎదురు చూస్తూ ఉంది. రెండవదిగా జయకీర్తన పాడుతున్నదట. మొదటేమో సంఘం ఏం చేస్తుంది చెప్పండి? ఎదురు చూస్తూ ఉంది. ఆ ఎదురు చూపు ఎప్పుడు సఫలమవుద్ది? మన కన్నులారా ప్రభువుని చూచినప్పుడు. ఇక రెండవది జయకీర్తన పాడుతూ ఉన్నదట. ఏమిటి జయకీర్తన? ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు, పూర్వపు ప్రవక్తలు, ఇప్పుడున్న భక్తులు, పరిశుద్ధులు, సంఘము, ప్రియ సంఘము, వధువు సంఘము, జయము అని పలుకుతూ ఉంది. జయము రాక పూర్వమే జయమను పలుకు జనులకు. దేవదాసయ్య గారు రాసిన పాటలో ఏముంది? జయము రాక పూర్వంబే జయమను పలుకు జనులకు జయమవును. జయం ఇంకా రాకమునుపే ఏం పలికారట వారు? జయము అని వారు పలికారు. ఇప్పుడున్న వధువు సంఘముగా ఉన్న మనము యేసు ప్రభు యొక్క రాక కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండగా ఆయన రాక మునిపే మనం పలికే మాట ఏమిటో తెలుసా? జయము అనే మాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జయకీర్తన పాడుతూ ఉంటే ఊరిలోకి వచ్చారట. ఏ ఊరిలోకి? యెరూషలేము పట్టణములోనికి. పట్టణములోనికి వచ్చినప్పుడు ఆ ప్రజలు అనుకుంటున్నారట ఏమని? ఇందాక చదివిన మాట అదే, పదవ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. దేవునికి స్తోత్రం. ఆయనతో వచ్చే ప్రజలకు తెలుసు ఆయన ఎవరో, ఆయనతో ఉన్నవారికి తెలుసు, ఆయన ముందు పోయిన ప్రవక్తలకు తెలుసు, కానీ పట్టణములో ఉన్నారే యెరూషలేము వాస్తవ్యులు వారు అనుకుంటున్నారట. ఏమని అనుకుంటున్నారు చెప్పండి? ఈయన ఎవరో అని కలవరపడ్డారట. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, ఈయన ఎవరు? మీరు చెప్పాలి, ఈయన ఎవరు? అక్కడున్న వారందరూ ప్రవక్త అయిన యేసు అని అన్నారు. మీరైతే చెప్పండి, ఈయన ఎవరు? ఒకటి గమనిస్తే మహారాజు అయి ఉన్నాడు. ఏమయ్యున్నాడు చెప్పండి? మహారాజు. వారందరూ ఎదురు చూచారట ఎవరి కొరకు? యూదుల రాజు వస్తాడని. యూదుల రాజు ఎందుకోసం అని అంటే, అప్పుడు ఉండే పరిపాలించే రాజులను దించి యేసు ప్రభు ఒక రాజై ఉండి ప్రజలందరినీ పరిపాలిస్తాడు అని వారు ఎదురు చూచారట. కనుక యేసు ప్రభు రాగానే వారు ఏమనుకున్నారు? ఈయన ఎవరు అని కలవరం మొదలైందట. దారిలో ఎవరిళ్ళు? ముందొచ్చేవాళ్ళు జయం పలుకుతున్నారు, వెనక వచ్చేవారు జయం పలుకుతున్నారు, దారి పొడుగునా బట్టలు పరుస్తున్నారు,
దారి పొడుగున మట్టలు పరుస్తున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, వాళ్ళందరిలో కలవరం మొదలైందట. ఏమండి గట్టిగా కేక వేస్తే హఠాత్తుగా మనకైనా ఏం మొదలవుద్ది? కలవర పడతాం. ఏంటి ఎంత పెద్ద కేకలు వస్తున్నాయి ఈరోజు, ఏంటి ఎంత పెద్ద కేకలు వేస్తున్నారు ఈరోజు. అదే మనం వీధుల్లో వెళ్ళినప్పుడు చూడండి, మన పిల్లలు జయము జయము అని పలికితే అందరు షాపులోంచి బయటకు వచ్చి, ఇంట్లోంచి బయటకు వచ్చి, వీధుల్లోకి వచ్చి ఏంటిది ఏంటిది అని చూచారు. శబ్దం ఎప్పుడైతే కలిగిందో అందరిలో కాస్త ఏం కలిగింది చెప్పండి? కలవరం. ఆశతో వచ్చారట చూడ్డానికి. ఇక్కడ ఒక మాట, ఆయన ఎవరో వారికి తెలియదు, కనుక వారు మనసులు అనుకుంటున్నారట ఈయన ఎవరు అని. ఇప్పుడున్న ప్రజలకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఈయన ఎవరు అని. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరు అని అంటే మొదట మీరు చెప్పవలసింది మహారాజు. ఏమైనా చెప్పండి, మహారాజు. ఈయన రాజ్యము ఎక్కడ ఉన్నది? భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఈ రాజ్యము వాక్యం ఏముంది, ఇది శాశ్వతమైన రాజ్యం, ఇది నిరంతరము ఉండే రాజ్యం. మనుషుడు కట్టినది కాదు ఈ రాజ్యము. ఎవరు కట్టినారు? దేవుడే తన రాజ్యమును నిర్మాణము చేసుకున్నాడు. ఆ నిర్మాణము చేసిన రాజ్యమునకు యేసు ప్రభు ఏమై ఉన్నాడో తెలుసా? మహారాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాజు అనగానే అందరి దృష్టిలో ఏముంటుంది? బయట ఉన్న వారిని ఒకసారి అడిగామనుకోండి, మీరు చెప్పండి బయట ఉన్నవాళ్ళు, రాజు ఎలా ఉంటాడండి? గుర్రం మీద వస్తాడు. రాజు ఎలా వస్తాడండి? కత్తి పట్టుకుని వస్తాడు. రాజు ఎలా వస్తాడండి? ఎదరపూలని డముకులు బోళ్ళని ఇది ఆర్భాటం బోళ్ళంత ఇది జరుగుద్ది. రాజు అనగానే సామాన్యమైన వాడిగా వస్తాడా? రాజు వస్తే ప్రజలైన వారు ముందు వెనక ఉంటారంటే ఉండరు. రాజు వచ్చేటప్పుడు చరిత్రలో మీరు చదివితే సైనికులు తలదించుకుని రాజుకు నమస్కారం చెయ్యాలి. ఇంకొన్ని చరిత్రలో చూస్తే రాజు వస్తే నేలకు వంగి మోకాళ్ళ మీద ఉండి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. కానీ ఈ రాజు వస్తుంటే అందరూ కేకలు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? భూ సంబంధమైన రాజుకును పర సంబంధమైన రాజుకు ఏముంది అంటే చాలా వ్యత్యాసం ఉంది. అందుకే జకరియా గ్రంథంలో ప్రవచనాన్ని రాస్తాడు జకరియా భక్తుడు, 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. అమ్మ మీరు ఈ మాట వింటున్నారా? బయట ఉన్నవారు ముఖ్యంగా, చాలామంది వింటలేదు అనుకుంటున్నాను నేను, లోపల ఉన్నవారు కూడా. ఎన్నో వచ్చును చెప్పాను. బైబిల్ అందరి దగ్గర ఉందా? ఎవరు తేలేదు ఈరోజు? ఈరోజు కూడా ఎవరు తేలేదు పోని? అందరూ తెస్తారు, తేకుండా ఎవరు వస్తారు? అందరూ తెస్తారు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఏమని రాయబడింది? జకరియా 9:9 మీరు చూడండి, నీ రాజు ఎవరట? నీతిపరుడు. చెప్పండి, రక్షణ గలవాడు. మూడవది, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలమ్మా, వాక్యంలో మీరు గమనించండి, ఈ రాజు ఎలా ఉన్నాడట చెప్పండి అమ్మా. ఈ మహారాజు ఎలా ఉన్నాడట? నీతిపరుడు, నీతి గలవాడు. వాక్యంలో ఇంకా ఏమనుందో తెలుసా? న్యాయవంతుడు, న్యాయముగా నడుచుకునేవాడు, అన్యాయముకు చోటు లేనివాడు, అవినీతి చేయనివాడు, న్యాయబద్ధముగా నీతిని అనుసరించి నడిచేవాడు ఈ రాజు. దేవుని వాక్యాన్ని మీరు వింటే ఎందుకు వారు కేకలు వేయుచున్నారో తెలుసా? ఈ రాజులో ఉన్న నీతి చెప్పండి, ఈ రాజు నీతిపరుడు కనుక నీతి కలిగిన రాజుకు వారు ఏం చేస్తున్నారో తెలుసా? జయజయలు కొడుతున్నారు. ఈరోజు ఒక మాట చెప్తానండి, అధికారములో ఉన్నవాడు, వాడు నీతి కలిగి ఉన్నా అవినీతి పరుడైనా అక్రమము చేసేవాడైనా వారు వస్తే జైలు కొడతాం. మనం కొట్టంలేండి, లోకస్తులు కొడతారు. ఎవరు వస్తే? లోకములో ఉండే గనులు వస్తే. కానీ వీరు జేజేలు కొడుతున్నారు అంటే ఎందువలన? తమ రాజు ఎలాగున్నాడో తెలుసా? నీతి కలిగిన వాడు కనుక. దేవునికి స్తోత్రం. నీతి కలిగిన వాడు కనుకనే నీతిమంతులైన తన పిల్లలు నీతిపరుడైన రాజుకు ఏం చేస్తున్నారో తెలుసా? జేజేలు కొడుతున్నారు. అందుకే ఈ రాజు ఎలాగునున్నాడట? నీతిపరుడుగా ఉన్నాడటండి. వారు అన్నారట, ఈయన ఎవరు? ఎవరు? నీతిగల రాజు. చెప్పండి, ఈయనెవరు? నీతి రాజు అంటే ఎవరి పేరో కాదు,
రాజని పెట్టుకుంటే రాజరికం రాదు కానీ తల్లి, రాజు అని అంటే రాజుకున్నటువంటి మంచి లక్షణాలు ఉండాలి. రాజుకు చెడ్డ లక్షణాలు కూడా ఉంటాయి. కానీ ఈ రాజు ఎలా ఉన్నాడట? నీతి గల రాజు అంటే నీతిని జరిగించేవాడు. ఈరోజు మట్లాది వారపు ఆరాధనలో ఏకీభించిన మనము ఏ రాజుని ఆరాధించడానికి వచ్చినాము? నీతి గల రాజు. అందరు నోటితో చెప్పండి, ఏ రాజు? నీతి గల రాజు. ఇంకో సంగతి చెప్తానండి, నీతి గల రాజును ఆరాధించే వారు కూడా అదే నీతి కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో అవినీతికి అన్యాయమునకును ఏమండి న్యాయమైన స్థితి నీలో లేకపోతే నీవు జయము పలికిన జయము ఎవరికి కాదు? నీ రాజుకు కాదు. అందరం జయజేలు కొట్టాం, జయము జయము అని పలికాం. ఈ జయము ఎవరికి అంటే నీతి గల రాజుకు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తమని నీతిని కాపాడుకున్నారు, ఎవరు నీతి కలిగిన వారిగా జీవిస్తున్నారు, ఎవరు న్యాయవంతులుగా బ్రతుకుతున్నారు, ఎవరు తమ జీవితంలో అవినీతికి అన్యాయమునకు చోటు లేకుండా ఉన్నారో వారే ఈ వెనక ఉన్నవారు. ఏ వెనక? యేసు ప్రభు వెనక ఉండే గుంపులో ఉన్నవారు ఎవరో తెలుసా? నీతి గలవారు. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయండి. పాత నిబంధన గ్రంథములో ఉన్న నీతి పరులు ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రభు తర్వాత ఉన్న వారిలో కూడా నీతి పరులు ఉన్నారు. ఇప్పుడు సంఘమైతే ఏమి కలిగి ఉండాలి? నీ ముందు ఉన్నాడే నీ రాజు, గాడిద మీద ఎక్కి వచ్చినవాడు. ఆ రాజు ఎలాగైతే నీతి పరుడై ఉన్నాడో ఈనాడు వధువు సంఘము కూడా చెప్పండి రాజు కలిగిన లక్షణములను, నీతిని కలిగిన వారే వారు ఏం చేయాలి చెప్పండి? జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట, ఈ రాజు ఏం గలవాడట? నీతి పరుడు. రెండవది ఏముంది? రక్షణ గలవాడు. అందరూ ఈ మాట జాగ్రత్తగా వినండి. ప్రత్యేకంగా ఈ మాట ఎందుకు వినమంటున్నాను అంటే క్లియర్గా మీరు వినాలి. రాజు ఏమి గలవాడట? రక్షణ గలవాడు. రక్షణ గలవాడు అంటే రక్షించేవాడు అని అర్థం. ఇప్పుడు ఆయన వెనుక వచ్చే గుంపు ఏమి కలిగిన గుంపై ఉండాలి? రక్షణ కలిగిన గుంపై ఉండాలి. కొందరు తమ రక్షణను నిర్లక్ష్యం చేస్తారు, కొందరు దేని నిర్లక్ష్యం చేస్తారు? తమ రక్షణని. చిన్న చిన్న శరీర సంబంధమైన వాటికి లొంగిపోయి, పాప సంబంధమైన వాటికి లొంగిపోయి, అపవిత్రమైన హృదయములో కలుగు వాటికి లొంగిపోయి తమ రక్షణను కొందరు ఏం చేస్తారు చెప్పండి? నిర్లక్ష్యం చేస్తారు. చెడు వ్యసనాలకు లోనైపోయో, చెడు అలవాట్లకు లోనైపోయో, తప్పుడు మార్గములో నడిచో, లోక సంబంధమైన వాటిని కోరుకునో, దేవునికి విరుద్ధముగా నడిచి తమ రక్షణను ఏం చేస్తున్నారు చెప్పండి? కోల్పోయేవారు, నిర్లక్ష్యము చేసేవారు చాలామంది ఉన్నారు. ఒక సంగతి మీరు గమనించండి, ఒకవేళ నీవు నీ రక్షణ కోల్పోతే దాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టతరం. ఒక సంగతి ఏమిటంటే, రక్షణ కోల్పోవడం అంటే మరలా మనము బాప్తీసం ఇచ్చుట అంటే కాదు. కాదు, రేపు గురువారం నాడు చేస్తున్నామే ఒక కార్యం. ఏమిటా కార్యం? నీవు కోల్పోయిన తిరిగి రక్షణను మరలా పాదశుద్ధి చేయుట ద్వారా తిరిగి ఆ రక్షణ ఏం చేయొచ్చు చెప్పండి? సంపాదించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నీ రాజు ఏమయ్యున్నాడు? నీతి గల రాజు. రెండు, రక్షణ గల రాజు. తన వారందరినీ, తనతో ఉన్న వారిని, తన వెనుక వెంబడించే వారిని, తన ముందు పోయిన వారిని అందరినీ రక్షించే రాజు ఈయన. ఇప్పుడు ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. రాజుకు సైన్యములో యుద్ధం వచ్చింది, భూ సంబంధమైన రాజుకి. ఒకవేళ రాజు యుద్ధం జరుగుతున్నప్పుడు తన సైనికులు కోల్పోతూ ఉంటే రాజు అయ్యో కోల్పోయినని బాధపడ్డు. యుద్ధంలో కొంతమంది పోతారు, కొంతమంది చస్తారు, చస్తే కానీ యుద్ధం గెలవలేమని అనుకుంటారు. కానీ ఈ రాజు ఎవరో తెలుసా? తను వెంబడించే వారిని ఏం చేసుకుంటాడో తెలుసా? కాపాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందువల్ల ఈ మాట చెప్తున్నాను? వివరంలోకి వెళ్ళటం లేదు కానీ, ఐగుప్తు దేశంలో తెగులు కలిగినప్పుడు తన ప్రజలైన వారిని ఏం చేశాడు ఆయన చెప్పండి? ఆ తెగులు రాకుండా ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకున్నాడు. ఇప్పుడు దేశంలో తెగులు వచ్చింది అంటే, ఐగుప్తు దేశంలో వచ్చిందంటే అదే దేశంలో ఉన్న ఇశ్రాయేలు కూడా ఏం రావాలా? అమ్మ మీరు ఎక్కడే ఉన్నారా? నిద్రపోయే వారు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యాన్ని మీరు గమనిస్తే, ఐగుప్తు దేశములో తెగులు కలిగినప్పుడు
దేవుడు ఏం చేశాడు? తన ప్రజలైన ఇశ్రాయేలీలను కాపాడుకుంటూనే ఐగుప్తు ప్రజలకు ఏం తెచ్చాడో తెలుసా? కీడు తీసుకుని వచ్చాడు. తన ప్రజలను ఆయన ఎప్పుడు ఏం చేయడు, కీడులోకి నెట్టివేయుడు. కానీ ఈ రాజు ఏం గలవాడట? రక్షణ గలవాడు. తనను వెంబడించే వారందరినీ రక్షించగలవాడు. ఇప్పుడు మాట చెప్తాను వినండి, ఈ మధ్యలో ఉన్న గార్ధం మీద ఉన్న యేసు ప్రభు ఉన్నాడే, ఈయన నీతి కలిగిన రాజుగాను రక్షణ కలిగిన రాజుగాను ఉండి తన ముందు వెళ్ళిన గుంపు, ముందు వెళ్ళిన గుంపు ఏమని చెప్పానండి, ముందు వెళ్ళిన గుంపు అమ్మ, ముందు వెళ్ళిన గుంపు పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తుల గుంపు అది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఈ మధ్యగా రక్షణ గలవాడిగా ఉండి తన ముందు ఉన్న ప్రవక్తలను రక్షించాడు, తన వెనుక ఉన్న సంఘమును కూడా ఏం చేశాడు చెప్పండి, రక్షించాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఈ రాజు ఏం గలవాడట? రక్షణ గల రాజు. చెప్పండి, ఈ రాజు రక్షణ గల రాజు. ఇక మూడవది ఏమనుంది అక్కడ? నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును. మూడవది దీనుడై. ఈ రాజు ఎలా ఉన్నాడట చెప్పాలి? దీనుడై ఉన్నాడట. దీనుడు అనగానే వాక్యాన్ని బట్టి మీరు గమనించండి, టైం అయిపోతుందా, సమయం అయిపోతుందా, ఈ రాజు ఎలా ఉన్నాడట? దీనుడై ఉన్నాడట. దీనుడు అనే మాటలో సాధుశీలి, సాధు స్వభావం గలవాడు. తను కొట్టిన వారిని కొట్టక, తిట్టిన వారిని తిట్టక, హేళన చేసిన వారిని హేళన చేయక మౌనముగా నిలబడిన దీనుడు. రాజు మీద ఎవరైనా చెయ్యెత్తారనుకోండి, మీరు అంటున్నారా, రాజు మీద ఎవరైనా చెయ్యెత్తారనుకోండి ఏం చేస్తాం? సైనికుడిని వెంటనే పిలిచి ఈయన తీసుకెళ్ళి ఎక్కడ పడేయండి, చెరసాల్లో పడేయండి. రాజును ఏం చేశాడు? కొట్టడానికి వచ్చాడు, లేకపోతే రాజును చంపడానికి వచ్చాడు అని శిక్ష విధిస్తారు. కానీ ఈ రాజు దీనుడైన వాడు కనుక తను హింసించిన వారిని, తను కొట్టిన వారిని, గాయపరిచిన వారిని కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? తన దీనత్వము చేత వారిని క్షమించినాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు వింటే యెరూషలేము వాస్తవ్యులు ఏమంటున్నారు? ఈయన ఎవరు అని అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఈయన ఎవరు? మహారాజు. మహారాజు ఏ లక్షణాలు కలిగివాడు? నీతి గల రాజు, నీతి కలిగిన వాడు. రెండు, రక్షణ గలవాడు. మూడు, దీనుడైన వాడు. ఆయన గాడిద మీద ఎక్కి రావడమే ఆయన దీనత్వాన్ని చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈనాడు సంఘము కూడా ఏ లక్షణములు కలిగి ఉండాలో తెలుసా? నీ ముందు పోవచ్చున్న రాజు నాడే గార్తవం మీద ఎక్కి, ఆయన వెనక వచ్చుచున్న వధువు సంఘం ఉందే, ఈ సంఘము చెప్పండి నీ ముందు ఉన్న రాజుకున్న లక్షణాలు కలిగిన వారై ఉండాలట. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ లక్షణములు కలిగిన వారు అంటారు? వారే ప్రభు రాజ్యములో, అనగా దేవుని రాజ్యములో వారసులుగా చేరతారు. ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఇప్పుడు జేజేలు కొడతా ఉన్నాం, కానీ నీలో నీతి లేదు, రక్షణ లేదు, నీలో దీనత్వం లేదు. ఒకవేళ నీవు రాజు కలిగిన లక్షణములు ఏమీ లేకపోతే, వాక్యాన్ని వింటున్నారా, ఆ రాజ్యములో నీకేమీ లేదో తెలుసా? పాలు లేదు. వాక్యాన్ని బట్టి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. దేవునికి స్తోత్రం. ఏం కనబడిందటండి? ఎక్కడ యోహాను ఎక్కడ చూస్తున్నాడట? పరలోకములో చూస్తున్నాడట. చాలా దేశాల నుండి, వంశాల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి గొప్ప సమూహం ఎక్కడుందట? పరలోకములో కనబడిందట. ఎవరికి? యోహానికి. వారు ఏం చేస్తున్నారట? అక్కడ చదవండి, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడెను. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరో అని అన్నారు చూసారా? అందులో ఆయన ఎవరు? మొదట మహారాజు. రెండవది ఆయన ఎవరో తెలుసా? గొర్రెపిల్ల. చెప్పండి, గొర్రెపిల్ల.
దీనుడై వచ్చిన వాడు నీతిపరుడు రక్షణ గలవాడై ఉండి తన ప్రజలను రక్షించుటకును నడిపించుటకు వచ్చిన ఈయన మరొక స్థితి కూడా కలిగి ఉన్నాడట. ఏ స్థితియో తెలుసా? గొర్రె పిల్ల వంటి స్థితి ఉన్నదట. దేవునికి స్తోత్రం. వాక్యంలో రాయబడిన మాట, ఆ సింహాసనము ఎదుటను ఆ గొర్రె పిల్ల ఎదుటను వారు ఏం చేశారట? తెల్లని వస్త్రములు ధరించుకొని ఖజ్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడి ఉన్నారట. పదవచనం, సింహాసనాశీయుడైన దేవునికి గొర్రె పిల్లకును మన రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఏలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మీరు వింటున్నారు కదా, ఈ రాజు ఎవరో చెప్పండి. ఈయన ఎవరు అని అంటే మహారాజు. మహారాజుకున్న లక్షణాలు ఏంటి? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. రెండవదిగా ఈయన ఎవరు? గొర్రె పిల్ల. కనబడని భారములు మోయుచున్న గొర్రె పిల్ల. గాడిద ఎలాగునైతే భారములు మోసేదిగా ఉన్నదో ఈయన గొర్రె పిల్లయుండి. వాక్యంలో చూస్తాం, యోహాన్ రాస్తాడు, లోక పాపముని మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎవరు? గొర్రె పిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, లోక పాపమును మోసుకుని పోయిన గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఎక్కడున్నదట? వధింపబడిన తర్వాత. అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి, పరలోకములో ఉన్నది. ఆ రాజ్యములో ఉండగా ఏమండి, ఇక్కడ ఎవరైతే రాజులాగా, ఏ రాజు? మహారాజులాగా నీతి కలిగి రక్షణ కలిగి దీనులై నడిచినారో వారు అక్కడ నిలవబడ్డారట, ఖజ్జూరపు మట్టలు పట్టుకొని. దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల ఎదుట నిలవబడ్డారట. ఎలాగున్నారట వారు? తెల్లని వస్త్రాలు వేసుకున్నారట అండి. దేవదూతలే తెల్లగా తెల్లటి రెక్కలు వేసుకుని ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంకా తెల్లని వస్త్రాలు వేసుకుని ఉన్నారట. దేవునికి స్తోత్రం. అంటే గొర్రె పిల్ల ఎదుట వారు తెల్లని వస్త్రములు ధరించిన వారు అంటే ఏమి కలిగి ఉన్నవారో తెలుసా? పరిశుద్ధతను కలిగిన వారు. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల ఎలాగున్నది? అది పరిశుద్ధమైనది. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు ఈ మాట, 7:26, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును మిక్కిలి హెచ్చైన వాడును. వాక్యంలో మీరు గమనించండి, ఏమై ఉన్నాడట ఈ గొర్రె పిల్ల? పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మషుడుగా ఉన్నాడట. పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఈ గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ గొర్రె పిల్లకున్న లక్షణాలు చెప్పండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవారు. వారు తెల్లని వస్త్రములు ధరించిన వారే ఆయన సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడతారు. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్తాను. ఈరోజు ఎందరూ మీ చేతుల్లో ఖజ్జూరపు మట్టలు పట్టుకున్నారో, ఈత మట్టలు అండి, ఈత మట్టలు పట్టుకున్నారో, ఎంతమంది ఈ మట్టలు పట్టుకుని నిలవబడ్డారో? మట్ట పట్టుకోవడం ఒకటే కాదు, నీవు జేజేలు పలికిన రాజుకున్న లక్షణాలు నీలో ఉండాలా? నీ కొరకు వధింపబడిన గొర్రె పిల్లకున్న లక్షణాలు చెప్పండి, నీలో ఉండి ఆయనను వెంబడించగలగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆయన రాజ్యములో నీవు నిలిచి ఆ గొర్రె పిల్ల ఎదుటను దేవుని ఎదుటను నమస్కరించి స్తోత్రము చేయు స్థితిని దేవుడు నీకు ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న వారైతే ముందు గుంపు వెనక గుంపు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చారు. ప్రభు రాకడ దినము తర్వాత పరలోకమునకు ఎక్కుపోయిన వారెవరో? ఎవరెక్కి వెళ్తారు? మహారాజు వలె నీతి గలవారు, రక్షణ గలవారు, మూడు దీనులై ఉంటారు వారు వెళ్తారు. ఎక్కడికి? ఆయన రాజ్యానికి. రెండు, గొర్రె పిల్ల వలె ఎవరు పవిత్రులుగాను నిర్దోషులుగాను నిష్కల్మషులుగాను పాపుల్లో చేరక ఉందరో వారు వెళ్తారు. ఎక్కడికి? ప్రభు రాజ్యమునకు. దేవునికి స్తోత్రం. ఆ సింహాసనం ఎదుట నిలవబడేటువంటి ధన్యత వారికి దొరుకును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గార్తవ మీద వచ్చుచున్న ప్రభువు ఉన్నాడే, ఎవరి కొరకు వచ్చాడు? ఆయన దీనుడయ్యాడు అంటే
దీనత్వం కలిగిన వాడై ఉన్నాడు అంటే, మహారాజు అయినప్పటికీ తగ్గించుకుని ఉన్నాడు అంటే ఎవరి కొరకో తెలుసా? తన ముందు వెళ్ళిన గుంపైన ప్రవక్తల కొరకును, తనకు వెనక వచ్చే గుంపైన సంఘము కొరకును ఆయన ఏం చేశాడు? దీనుడై రాజుగా గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దీనికి రెండో భావం కూడా ఉంది. ముందు వచ్చే గుంపు మృతుల గుంపు, వెనుక వచ్చే గుంపు ఏమిటట? సజీవుల గుంపు అని కూడా ఉంది. ఇది రెండో భాగం. ఇప్పటికే నేర్చుకుంటా మీరు ఇంక ఈ భాగం కూడా చెప్పాననుకోండి, ఇంకా నేర్చుకుంటారు. ఇంకా నేను రసనాలు, బిస్కెట్లు, చాక్లెట్లు మళ్ళీ మీకు తెచ్చితే కానీ మీకేమి రాదు, ఎనర్జీ రాదు. దేవునికి స్తోత్రం. ఇటు మృతుల గుంపు, అటు సజీవుల గుంపు, మధ్యలో ఎవరున్నారో తెలుసా? యేసు ప్రభు ఉన్నాడు. ఆయన రాక వచ్చినప్పుడట మృతుల గుంపు లేపబడును, సజీవుల గుంపు కూడా లేపబడి వారు ఎక్కడికి వెళ్తారు? మధ్యాకాశమునకు, ప్రభువుని ఎదుర్కోవడానికి ఆయన రాజ్యమునకు వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఈనాడు దేవుని వాక్యాన్ని బట్టి తెలియచేసే మాట, నీవు ఏ గుంపు వాడవైనా, ఏ గుంపు అంటే ముందు ఉన్న గుంపు అయినా వెనక ఉన్న గుంపు అయినా. మనం ఎప్పుడు వెనకాల గుంపు వెళ్ళండి, ఏమండి, ముందు గుంపు ప్రవక్తల గుంపు, వెనకాల వచ్చే గుంపు భక్తులు సంఘము యొక్క గుంపు. నీవు వెనకున్న గుంపువే. ఈ గుంపు కలవారు నీ ముందు పోయే రాజును పోలి, గొర్రెపిల్లైన క్రీస్తును పోలి నువ్వేం చేయాలి? నడుచుకొనాలి. అప్పుడే ఆ రాజు వెంబడి, ఆ గొర్రెపిల్ల వెంబడి ఎక్కడికి చేరతాము అంటే దేవుని రాజ్యానికి చేరుకునే ధన్యతను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. దైవాశీస్సులు మీకు కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, స్తోత్రములు, వందనములు. ఈనాడు నీ వాక్యములో నుండి కొన్ని మాటలు మీరు వివరించినందుకు స్తోత్రములు. నిజమే ప్రభువా, నీవు ఎవరువో అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉండగా నీవు మహారాజువై ఉన్నావు, రాజ్య స్థాపన చేయుటకు వచ్చినావు. నీ రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. నీ రాజ్యములో ఉన్నవారు నాయన నిన్ను ఎదుర్కొనడానికి అతి త్వరలో రాబోవచ్చు ఉండగా, ఎవరు నీతి కలిగి ఉన్నారో, ఎవరు రక్షణ కలిగి ఉన్నారో, ఎవరు దీనులై ఉన్నారో వారిదే నీ రాజ్యము. గొర్రెపిల్ల ఎలాగైతే పవిత్రత కలిగి, నీ దోషము కలిగి, నిష్కళంకము కలిగి తండ్రి అలాగునే పాపుల్లో చేరక ప్రత్యేకముగా గొర్రెపిల్ల ఉన్నదో, అట్టి లక్షణములు ఎవరిలో ఉండునో వారే నీ రాజ్యమునకు వస్తారు. ఈనాడు ఈ మట్లాది వారపు కార్యక్రమంలో ఏకీభించిన ప్రియులెల్లరకు రాజు యొక్క లక్షణాలు, గొర్రెపిల్ల వంటి లక్షణములు వారు కలిగిన వారై నీ రాజ్యములో చేరుకునే ధన్యత అనుగ్రహించు. మన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. నన్ను దీవెగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దేవునికి స్తోత్ర. ఈ సమయమున కానుక సమర్పణ, మట్లాదివారం యొక్క కానుక సమర్పణ జరిగించుకుందాం. ఆ పాట పాడుతున్న సమయంలోనే మరి దశమ భాగాలు చెల్లించేవారు దశమ భాగాలు చెల్లించటకు సిద్ధపడవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నా. జయము కీర్తనలు జయ శబ్దముతో రయ్యముగా పాడండి, జయము జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమున గోరా, జయమే నీచమున సాతిలా, యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి గౌను, కోరిన ఎల్లవారి గౌను, వేడిన ఎల్లవారి గౌను, నమ్మిన ఎల్లవారి గౌను, యేసు పేరే మీచి కొలపైన వేసుకొన్న జయమో.
జయమాను, స్తుతించు జనులకు జయమాను, స్మరించు జనులకు జయమాను, ప్రకటించు జనులకు జయమాను, జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, జయ పదమే కల్లా సాధిలా, అక్షయ దేహ మదాచితి నీవు ఆనందమందుమి, అక్షయ దేహ మదాచితి నీవు ఆనందమందుమి, లక్షల కొరలి శ్రమలు వచ్చిన లక్షము పెట్టకుమి, ప్రతిష్టాత్మలు చెల్లించే వారు ముందుకు రండి. ముగింపు ప్రార్థన, కానుక కొరకు ప్రార్థన, ముగింపు ప్రార్థన చేసుకొని ఇది మట్టల ఆదివార కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపరంజి పాదములకై దేవా స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. 2024వ సంవత్సరములో శిలువ ధ్యానముల ద్వారా ప్రతి దినమున శిలువను తలంచుకొనుటకై నీ పాదముల యొద్దకు వచ్చి శ్రమ చరిత్ర వచనములను చదివి ధ్యానించుకొని ముందుకు కొనసాగింపబడుతున్నటువంటి దినాలు, ఇట్టి రీతిని బట్టి ప్రభువా, ఇదిగో సియోను కుమార్తెలారా, ఉల్లసించి ఉత్సహించుడి, సంతోషించుడి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునయుండి మీ దరికి వచ్చుచున్నాడని ప్రవక్తలు రాసించిన భాగమును బట్టి, ఇదిగో యెరూషలేము పట్టణములోనికి నిన్ను ఆహ్వానించిన రీతిని బట్టి, విశ్వాస ఎట్టి రీతిగా ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలో నీ వాక్యమును బట్టి ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి స్తోత్రములు. ప్రభువా, విన్న వాక్యమును మా అంతరంగ హృదయములు ముద్రించుకొని వాక్యములున్న సత్యములను గుర్తెరిగిన వారమై నీలో సాగిపోటుకును రాకడంతస్తును అందుకునుటకును కృప చూపించుమని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుచున్నామయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో ఉదయకాలం మొదలుకొని నీ బిడ్డలైన వారు పట్టణములో సంచరించి నీ సువార్తను ప్రకటించి మరలా నీ సన్నిధికి వచ్చి నీ పాదముల మీద కూడుకొని ఆరాధనలో ఏకీభవించి నన్ను బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. వారి గుప్పిలను విప్పివిత్తిన ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను దీవించండి, దశమ భాగములను, ప్రతిష్టార్పణ మృక్కుబడులను, కృతార్పణలు దీవించండి, ఆస్వాదించండి తండ్రి. వారములో జరగనైన ఈ పరిశుద్ధ వారములో జరగనైన కార్యక్రమాలన్నిటినీ ఆశీర్వాదకరముగా మీరు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. మేమందరమును పట్టుదలతో నీ సన్నిధికి వచ్చి సాగిపోగల కృపను దయచేయి.
ఏడు మాటలు వివరించు బిడ్డలను, పునరుద్ధాన పండుగలో ఏకీవించు బిడ్డలను, పాదశుద్ధి కార్యక్రమమును, ప్రభువోజన సంస్కారపు విందును సమస్తమును చేతులుగా అప్పగిస్తుండగా నీ విజయకరముకు జరిగించి నడిపించండి. నీ బిడ్డలు తిరుగు ప్రయాణం వెలుచున్నారు, వెలుచున్న బిడ్డల ప్రయాణములు కాపుదలు దయచేసి నీ మహిమ కాంతిని బిడ్డల పనించి మీరే బలపరిచి స్థిరపరిచి నడిపించి మహిమను పొందుమా. సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన యేసది పరిశుద్ధ నామమును బట్టి ప్రతిమలాడి వినమొగ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయి. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ శోధులను తేకకేణిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తముకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశు రక్తముకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ్వరతము సంపూర్ణ విజయము, అపవాది క్రియలకంత నాశనము కలనుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్ర. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీతిపరుడును రక్షణ కలిగిన వాడనైన సృష్టికర్త అయిన తనైన దేవుని శక్తి గాధముపై ఆసీనుడయుండి పట్టణములోనికి ఆహ్వానింపబడిన ప్రభుని యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృపయు ప్రేమ పరలోకము నుండి మధ్యాకాశములోనికి రాబోతున్న పరిశుద్ధాత్మ తడి యొక్క అన్యోన్య సహాసం, సమాధానము సంతోషము సహాయం, స్వస్థత రక్షణ రక్షణ రాకడు ధన్యత. ఈ మఠలాదివారి కార్యక్రమములు ఏకీవించిన మనల్లరకును తోడయుండి నడిపించును గాక. ఆమె ఆశీర్వాదముల్ మామీద వర్షింపజేయు మీషా, ఆశతో వేచి యున్నాము నీ సత్యవాగ్దాతము. ఈ మాయి మీద కృంవరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృంవరించుము దేవా. ఆమేన్. మరణాథా.